ఉంటుంది, రోజు క్వార్టర్ టు నైన్ ఉంటున్నారు అంట. బడ్జెట్ దాదాపు 8 నుంచి 10 కోట్లు అండి. కానీ ఈసారి విఎన్సీ వారు కాకోకుండా శానిటేషన్ మేము తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అడిషనల్ ఎంతమంది అన్నది ఇప్పుడు దాకా మాకు కన్ఫర్మ్ కాలేదు. అడిషనల్ అడిగాము కావాలని, 1000 మందిని కన్నా పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ 7 అండ్ ఆడ్ అయ్యిందండి, 7 అండ్ ఆడ్. ఈసారి గ్యాంగ్ వేల్ దగ్గర కూడా డబల్ కావాలని అడిగారు. దానికి తగ్గట్టుగా ఆర్ఎన్బి వారి దగ్గర నుంచి మళ్ళీ మెటీరియల్ తీసుకొని దాన్ని పొడిగిస్తున్నాము. ఈ పొడిగింపు కార్యక్రమాల వల్ల కొంచెం అదనంగా అవుతుంది. అవునండి, అది అలాగే నిరవధికంగానే ఉందండి. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిజిస్టర్ చేసుకున్న నెంబర్లకి ఇప్పుడు జరుగుతున్న ఏర్పాట్లు మనం ఎస్ఎంఎస్ రూపంలో తెలియపరచడానికి. అది టచ్లోనే ఉన్నాము. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు రథంతో పాటు వెళ్ళినప్పుడు ఇంకొంత నెంబర్లు సేకరించి తీసుకురావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 5 లాక్ ప్లస్ వచ్చారండి, ఈసారి ఈజీగా కంపల్సరీ 6 దాటుతుందని అనుకుంటున్నాము. దానిలో 14 ఒక్కరోజే ఈజీగా 2.5 లక్షలు అవుతారనుకుంటున్నాము. అది మినిమం అంటే మీకు కూడా తెలుసు. లాస్ట్ టైం మనం ట్రయల్ అండ్ బేసిస్ దానిలో విఎంసీ వారికి మనం ఫుట్వేర్ సెంటర్లు, క్లాక్ రూమ్లు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ సమస్య అదే విధంగా ఉంది. కానీ ఈసారి మళ్ళీ ఫ్రీగా మళ్ళీ దేవస్థానమే చేయాలన్న నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాము. ఎందుకంటే సడన్గా మళ్ళీ ఆపడం వల్ల వాళ్ళు టెండర్ మధ్యలో అది నిలిపితేనే చేయటం వల్ల టెండర్ పాడుకున్న వారికి అది ప్రాబ్లం అవుతుంది. ఆ రకంగా ఇక పారిశుద్ధ్యం అంటారా, మేము ఇంతకుముందు ఏదైతే వాళ్ళు రేజిస్టర్ చేసిన బిల్స్ ఉన్నాయో అది స్టేట్ ఫెస్టివల్ కారణంగా మేము గ్రాంట్ కోరుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఇవ్వలేకపోయిన దానిలో ఈసారి ఇక మేమే చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాము. బట్ దే విల్ బి దేర్, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మినిమం విధులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూస్తారు. ఒకవేళ కనుక మాకు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ సహకారం కావాలంటే అప్పటికప్పుడు తీసుకుంటానికి వాళ్ళని మెంటల్లీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. చేశామండి. అది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అడిషనల్ ఏరియా కింద మాకున్న పద్మావతి శానిటేషన్ వాళ్ళకి ఇవ్వడానికి సమస్య వచ్చి కొంచెం ఆ నేపథ్యంలో ఉంది. వాళ్ళ హెడ్ని కూడా పిలిచి మనం అడగటం జరిగింది. అది తొందరలో మేము సెట్ చేసుకుంటాం. సెకండే ఉందండి, సెకండే ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే అక్టోబర్ ఎండింగ్ పరిగణలోకి తీసుకుంటేనంటే లాస్ట్ ఇయర్ 52, ఈసారి వచ్చి 65 దాకా వచ్చింది, 65 కోట్ల దాకా వచ్చింది. అది మెయిన్ హెడ్స్ తీసుకొని మనం చూసినప్పుడు గ్రోత్ రేట్ సాటిస్ఫాక్టరీ. కాకపోతే యథావిధిగా శ్రీశైలం వేరియస్ సోర్సెస్ ఉండటం వల్ల అది మొదటి స్థానంలో ఉంది, మనం 2వ స్థానంలో ఉన్నాం. తిరుపతిని పరిగణలోకి తీసుకోకుండా 6-8 టెంపుల్స్ వరకు చూసుకుంటే, ఎందుకంటే ఈ జరుగుతున్న కంపారిజన్లో టీటీడీని ఏనాడు మనం పరిగణలోకి తీసుకోము. ఎందుకంటే వాళ్ళది వచ్చి 5-6 ఫిగర్లు ఉంటాయి, మన 2 నుంచి 3కి వెళ్ళడమే అతి కష్టం ఏదో ఉంది కాబట్టి. లేదండి, శ్రీశైలం వాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ టైమ్ ఫస్ట్. ఎమంగ 6-8 టెంపుల్స్ ఎప్పుడు కూడా శ్రీశైలం ఫస్టే ఉండేది. అవునండి, అవునండి, గ్రాస్ కాదండి, నెట్ గ్రాస్ ఎక్కువ ఉంటుంది, 100+ ఉంటుంది. డిపాజిట్స్ వచ్చి 4 కోట్లు వేసాము లాస్ట్ ఇయర్ ది సపరేట్. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నాకు 2 కానీ 3 కానీ ఖర్చు పెడుతూ వేస్తున్నాం, అది గమనించండి. లేదండి, ఇంతకు ముందు లాగా తీస్తారు. అది క్లియర్ గా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మా అర్చకుల ప్రమేయం ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్న దసరాలో గురుభవానీలు కూడా కొంత పదో పరపతి తీసుకున్నారు, దాన్ని డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
వాళ్ళే చేస్తారు. పాత లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అది ఎంప్లాయీ ఎంట్రీ అని తీర్మానించుకున్నామండి. ఈ కొత్త లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఇక మరీ ఇక కాలినడకన వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దిగడానికి వాడతాము. ఎక్కేందుకు అటు మార్గం లేదు. మామూలుగా ఎప్పుడు ఉన్నట్టే అది నిష్క్రమణ కాబట్టి ఎగ్జిట్ కాబట్టి అటు నుంచి ఎక్కేందుకు మార్గం ఉండదు. అది మీరు కొద్దిగా ఎక్కువ ప్రాపగేట్ చేయాలి ప్రింట్ మీడియా ప్రత్యేకంగా. చాలా మంది అటు వచ్చేసి మమ్మల్ని పైకి ఎక్కనీయండి అంటారు. అటు ఎక్కితే దర్శనానికి మార్గం ఉండదు అటు, ఎందుకంటే అది క్లాష్ అవుతూ ఉంటారు కాబట్టి నిష్క్రమణకి అది ఖచ్చితంగా వాడుతుంది. మన రాష్ట్రం విడిపోయినాక మన రాష్ట్రంలో ఏపీలో తిరుపతి దేవస్థానం ఒకటో దానిలో దేవస్థానాల్లో, తర్వాత మేము రెండో దేవస్థానం కనకదుర్గ దేవస్థానం రావాలని పట్టుదలతో ఉన్నాం. చేస్తాం కూడా, ఇవన్నీ కూడా అన్నీ చేసి చూపిస్తాం. విమానం జరుగుతుంది, భక్తులకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఏమీ లేవని అనుకోవాల్సిన పని కూడా లేదని ఈ సందర్భంగా చెబుతున్నాం. కమిషనర్ ఆఫీస్ లో ఖచ్చితంగా ఉంటుంది, మీ కమిషనర్ ఆఫీస్ లో దొరుకుతుంది. ఉందండి, మొన్న రివ్యూ మీటింగ్ లోనే చూసుకున్నాము. అంతకు ముందు జరిగినప్పుడు కూడా మీకు అదే మాట చెప్పాను. అవునండి, ఒక్క సంవత్సరం వచ్చింది, ఈసారి సెకండ్ లోనే ఉన్నాము. కాకపోతే మీకు మాకు స్వయంగా అక్కడ చూసినప్పుడు సమస్య ఏమొస్తుందంటే బుక్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారము రీఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ యాడ్ చేయటం వల్ల అలాంటి డిఫరెన్సెస్ వస్తున్నాయి. అలా కాకోకుండా ఓన్లీ ఆదాయం తీసుకొని కనుక మీకు లెక్క కడితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ దిశలో కమిషనరేట్లో కూడా అలాగే క్యాలిక్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమంటే ఎఫ్డీఆర్ 3 ఇయర్స్కి వేసిన ఎఫ్డీఆర్ ఆ ఒక్క సంవత్సరం రీఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకటేసారి 70 కోట్లు పెరగడం, ఆ తర్వాత సంవత్సరం ఆ 70 కోట్లు రాకపోవడం, అట్లాంటి డిస్క్రిమెన్సీ లేకుండా ఓన్లీ నెట్ తీసుకొని చూడటం మొదలుపెట్టారు. క్షమాపణలండి ఆలస్యం అయినందుకు. ఈరోజు 37వ తారీఖు నవంబర్న స్టార్ట్ చేసిన చతుర్వేద హవనం, మృత్యుంజయ సహిత చతుర్వేద హవనం ఈరోజు 9 గంటలకి సుమారుగా మన పూర్ణాహుతి జరిగింది. పూర్ణాహుతి అయిన తర్వాత మాజలం మొత్తం అన్ని దేవాలయాలకి ఉపదేవాలయాలకు అన్నిటితో సహా చల్లించి తిరిగి ఆశీర్వచనానికి చేయించి వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్యం అయింది. కానీ ఇది మొట్టమొదటిసారిగా కనకదుర్గ దేవస్థానంలో జరుగుతున్న అతిపెద్ద హోమం, 4 వేదాలు కలిసి జరుగుతున్న ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మా వాళ్ళు కూడా దీక్షగా చేశారు. ఇది ఉద్యోగంలాగా కాకుండా దీక్షగా చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక 2 సన్మానాలు చేసుకొని వచ్చేటప్పటికి ఆలస్యమైంది, దానికి క్షమాపణ. తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ వచ్చి 10వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా జరగనున్న భవానీ దీక్ష విరమణ గురించి జరుగుతున్నది. 10వ తారీఖు మనకు అగ్ని ప్రతిష్ట ముహూర్తం వచ్చి 6:50కి వచ్చిందండి ఉదయం. ఆ రోజు దర్శనం సుమారుగా అదే టైంకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత నుంచి ఉదయం 3 గంటలకి మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు, అది కూడా ఆదివారం వచ్చింది కాబట్టి భవానీ భక్తులు ప్రత్యేకించి ఇది గమనించి దానికి తగ్గట్టు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పటికే గిరి ప్రదక్షిణ క్షేత్రస్థాయిలోనూ మరియు పైన ఉన్న అధికారులు కూడా మేమందరం కూడా కలిసి తిరగడం జరిగింది. ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవి బిఎంసీ వారైతేనేమి, ట్రాన్స్కో వారైతేనేమి, తర్వాత దేవస్థానం తరపున అయితేనేమి, అవి సర్దిద్దుకోవడం ఇప్పుడే జరిగింది. తర్వాత ఇంక కొంత అప్రోచ్ రోడ్స్ ఘాట్ల మీదకి నిన్న గుర్తించాము. ఆ పద్మావతి ఘాట్ అలాంటి ఘాట్లకి కొంచెం అప్రోచ్ రోడ్స్ కూడా అవి కూడా రిపేర్ జరుగుతుంది. ఈ శుక్రవారం నాడు డెప్యుటేషన్ స్టాఫ్ ఒక 200 మంది దాదాపు, రెవెన్యూ డిస్ట్రిక్ట్ యంత్రాంగం నుంచి మొత్తం అంతా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని డ్రా చేయడం జరుగుతోంది. తహసీల్దార్ని ఎక్కువ మందిని ఇస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ముఖ్యమైన పాయింట్లన్నింటిలో కూడా రౌండ్ ద క్లాక్ 3 షిఫ్ట్లు కూడా డ్యూటీ వేయడం జరుగుతుంది. అలాగే మన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి, ఇతర దేవాలయాల నుంచి కూడా దాదాపు 200 మందిని ఇటు నుంచి కూడా డ్రా చేయడం జరుగుతుంది. వీళ్ళు మనకి బ్యాక్ ఎండ్ లడ్డు పోటు, అట్లాగే అన్నప్రసాదము, అలాగే కేసు కండన్సాల, తర్వాత క్యూలైన్ మేనేజ్మెంట్ దేవాలయంలో ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళందరి సమన్వయంతో శుక్రవారం నాడు మరొక మీటింగ్ చేసుకుని ఫీల్డ్ లెవెల్ కోఆర్డినేషన్కి
ఇది దోహదపడుతుంది అనుకుంటున్నాము. ఎప్పట్లాగానే క్యూ లైన్లు వచ్చి వినాయకుడి గుడి దగ్గర నుంచి ఘాట్ రోడ్డు మీదుగా లోపలికి వెళ్తాయి. యథావిధిగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, భవానీలో నడవలేని వారికి కానివ్వండి, రాజీవ్ గాంధీ పార్క్ బయట నుంచి మనకి పికప్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీఐపీలందరికీ కూడా ఈ 5 రోజులు భవానీలకి కేటాయిస్తున్నాం కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ టైంలో అంతరాలయం కూడా ఆల్మోస్ట్ అసాధ్యం కాబట్టి ఇప్పుడు వీఐపీలు అనే వారికి మీకు కేటా చేయలేమని చెప్పేసి విన్నపం. అట్లాగే క్షేత్రస్థాయిలో రథం తిరుగుతూ జిల్లా జిల్లాకి భవానీల కోసం ప్రత్యేకంగా ఆరామధామాల ఏర్పాటు కోసం లాస్ట్ ఇయర్ లాగానే ఈసారి కూడా వెళ్ళింది. లాస్ట్ ఇయర్ జరిగిన సంఖ్య కంటే ఈసారి పెద్ద ఎత్తులో మాకు సహకారానికి చాలామంది నిలబడ్డారు. వారి దగ్గర నుంచి వచ్చిన సమాచారం మేరకు 14వ తారీఖు పెద్ద ఎత్తున చాలామంది వస్తున్నారన్నది సమాచారం. కాబట్టి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా 13 రాత్రి హై అలర్ట్, అంటే విజయదశమి ఇంకోసారి చూస్తామేమో అన్నంత ఉంది సమాచారం. అయితే ఇప్పటికీ భవానీ భక్తులందరికీ విన్నపం ఏంటంటే పూర్ణాహుతి 14 అయినప్పటికీ 15, 16 కూడా ఖచ్చితంగా విరమణ చేసుకోవచ్చు. కాబట్టి మీ ప్రయాణం ఐదు 13కి కానీ లేదా 15కి కానీ ప్లాన్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఇతరులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీలైనంత మేరకు మనం ఇంతకుముందు ట్రై చేశాము జిల్లాల వారీగా కేటాయింపు చేసుకొని రమ్మని చేయడానికి, కానీ ఎక్కువ మంది మాల వేయటం అటు ఇటు అవ్వడం వల్ల దానికి తగ్గట్టు ఈ డేట్లు కలవట్లేదని చెప్పేసి రావడానికి అంత సుముఖత చూపించలేదు. కనీసం వచ్చే సంవత్సరానికి ఈ ఏర్పాటు ఉంటే ప్రతిరోజు డిస్ట్రిబ్యూటెడ్గా క్రౌడ్ వస్తే మనకు కూడా బాగుంటుంది, దేవస్థానానికి కూడా అనువుగా ఉంటుంది మీకు కావాల్సిన సౌకర్యాలు అందించడానికి. అలా కాకుండా ఇట్లా ఒక్కటే రోజున రావడం వల్ల అందరికీ ఇబ్బంది. 15, 16, 17 కూడా ఈ ఏర్పాటు ఇట్లాగే కొనసాగిస్తాం కాబట్టి భక్తులందరూ కూడా గమనించి దీనికి తగ్గట్టు రావాల్సింది. గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం కూడా వివిధ సంస్థల నుంచి కానివ్వండి, ఇండివిజువల్స్ నుంచి కానివ్వండి, మనకి అన్నప్రసాదాలు అలాగే మజ్జిగ మంచినీళ్లు పంపిణీలు చేసేవారికి విన్నపం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా చైర్స్ పెట్టుకున్నట్టయితే అక్కడ కాసేపు కూర్చొని తినడానికి అనువుగా ఉంటుంది కావలసిన వారు అట్లీస్ట్. అలాగే మీరు ఏదైతే షామ్యానాలు వేస్తారో మరీ ముందుకు రోడ్డు మీద కాకుండా కొంచెం గిరి ప్రదక్షిణకు అనువుగా ఉండేటట్టు, ఎందుకంటే అక్కడక్కడ రోడ్లు చాలా నారో అయిపోయినాయి కాబట్టి అలాంటి పాయింట్లు ఎంచుకోకుండా కొంచెం వైడ్గా ఉన్న పాయింట్స్లో మీరు కనుక ఏర్పాటు చేసుకునేటట్టే బాగుంటుంది. అట్లాగే విడిగా అక్కడ డస్ట్బిన్లు ఏర్పాటు చేసుకోమని కోరుతున్నాము. అలాగే ఘాట్లలో కూడా ఈ విసర్జించిన ఎర్ర రంగు బట్టలని ఎక్కడ పడితే అక్కడ నీళ్ళల్లో దూరంగా విసిరేయటం అట్లా కాకోకుండా దానికి నిర్దేశించిన ప్రదేశం ఏదైతే ఉందో వీలైనంత మటుకు డస్ట్బిన్లో లేకపోతే నిర్దేశించిన ప్రదేశంలోనో ఏర్పాటు చేసిన దానిలో అక్కడ విడవలసిందిగా మనవి. అలాగే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ తర్వాత స్నానాలకు ఏర్పాటు చేసినవి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రసాదాల కౌంటర్లు యథావిధిగా కనకదుర్గా నగర్లో ఉంటాయి. అయితే శివాలయం మెట్ల మేంచి కానివ్వండి లేదా మహామండపం మెట్ల మేంచి కానివ్వండి కిందకి దిగి వచ్చినప్పుడు రెండు ప్రదేశాలు అంటే గోశాల వెనక మరియు శివాలయం పాదాల దగ్గర ఈ రెండు చోట్ల కూడా మనకి హోమగుండాలు ఏర్పాటు జరుగుతున్నది. అట్లాగే ఇరుముడు స్టాండ్లు కూడా దాన్ని తగ్గట్టే సంఖ్య పెంచుతూ రెండు వైపులకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దిగుతున్న భక్తులు వీలైనంత మటుకు వెనక్కి తిరిగి ప్రయాణం చేయకుండా ముందుకు సాగేటట్టుగానే ఇది ఏర్పాటు అవుతుంది కాబట్టి మీరు కూడా గజిబిజిగా అటు ఇటు కాకోకుండా ఒకే దిశలో ప్రయాణం చేస్తే సులువుగా ఉంటుంది అన్నది గుర్తించండి. టాయిలెట్లు కూడా మొబైల్ టాయిలెట్స్ ఇంతకుముందు సంఖ్య కంటే ఎక్కువే పెడుతున్నాము. గిరి ప్రదక్షిణ మార్గంలో కూడా వివిధ ప్రాంతాల్లో మీకోసం పెడుతున్నాము. అట్లాగే వీఎంసీ సహకారంతో మంచినీళ్ళ ఏర్పాటు కూడా చేస్తున్నాము. అలాగే డిఎంఎన్హెచ్ఓ సాయంతో మనకి కొండ మీద మరియు దిగువ భాగంలో ఘాట్ల మీద గిరి ప్రదక్షిణ మార్గంలో ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కానివ్వండి, అంబులెన్స్ పాయింట్లు కానివ్వండి అవైలబిలిటీ ఉంటుంది. ఫైర్ వారు యథావిధిగా ఫైర్ టెండర్స్ పెడుతున్నారు, తర్వాత హ్యాండ్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెడుతున్నారు. ఈసారి 108 కూడా కొంచెం కూడల్లో పెట్టాలన్న నిర్ణయం చేయడం జరిగింది నిన్న జరిగిన శాఖపరమైన మీటింగుల్లో. అలాగే సితారా సెంటర్లో ఒకటి, అట్లాగే రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర, అలాగే కుమర్పాలెం జంక్షన్ దగ్గర ఇలాంటి కూడల్లో 108ని అవైలబుల్గా ఉంచుకుంటాము. 108 కానీ స్వచ్ఛంద సేవలు అందిస్తున్న హాస్పిటల్స్ సహకారంతో కానివ్వండి ఈ అంబులెన్సెస్ పెట్టడం జరుగుతుంది. భవానీ భక్తులకి లడ్డూ ప్రసాదంతో పాటు
భవానీ ప్రసాదం కూడా అందుబాటులోకి ఉంటుంది. కానీ పోయినసారి చూస్తే దానికి మొగ్గు చూపలేదు, అందరూ కూడా లడ్డు కావాలని అడగటం జరిగింది. మనకి లిమిటెడ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న కారణంగా రద్దీని అనుసరించి రేషన్ వేయటానికి మినహా వేరే మార్గం లేక రేషన్ వేయాల్సిన రోజుల్లో మాత్రం రేషన్ వేస్తున్నాం. భక్తులు సహకరించగలరు. భవానీ ప్రసాదం మాత్రం అందుబాటులో ఖచ్చితంగా పెడతాము. దయచేసి అది దానికి కూడా మీరు కొనుగోలు చేసుకుంటే దూర ప్రాంతానికి వెళ్లిన వారికి అది అనువుగా ఉంటుంది. లడ్డు షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి అన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకొని డిస్ట్రిబ్యూషన్కి ఎక్కువ ప్రొడక్షన్లో వెళ్ళలేం కాబట్టి లిమిటెడ్గా స్వీకరించమని కోరుతున్నాము. అలాగే మీకు అందుబాటులోకి చేసిన వేరియస్ పాయింట్స్ కానివ్వండి, వేరియస్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బోర్డుల రూపంలో కూడా పెట్టడం జరుగుతుంది. వాలంటీర్స్ని ఈసారి పోయినసారి భవానీలు కాకుండా ఈసారి దాదాపు దసరాకి ఎంతమంది అయితే వచ్చారో 1500కి తక్కువ కాకుండా కోరడం జరిగింది. డిస్టిక్ యంత్రాంగాన్ని కూడా అదేవిధంగా వాళ్ళు కూడా స్పందించి వస్తున్నారు. వీరు కాకుండా వాలంటీర్స్ ఎవరైనా వస్తే 10కి తక్కువ కాకుండా బృందాలుగా ఏర్పడి మీరు కనుక టోల్ ఫ్రీ నెంబర్కి మీ ఫోన్ నెంబర్ తెలిపినా కూడా ఆధార్ కార్డులు ఫోటోలు తీసుకొని మీకు ఐడి కార్డులు జారీ చేసి మీకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరితో కోఆర్డినేషన్ అసాధ్యం కాబట్టి కనీసం 10కి తక్కువ కాకుండా బృందాలుగా ఏర్పడమని కోరుతున్నాము. క్లుప్తంగా ఇదే అండి. మనకి సీతమ్మ వారి పాదాల దగ్గర అంటే విఎంసీ ఆఫీస్ ఎదురుగా, ఇంకో రకంగా చెప్పాలంటే మన శనీశ్వర ఆలయంకి ఎదురుగా మన కేసు ఖండనశాల లాస్ట్ టైం ఎలా ఏర్పాటు చేశామో ఈసారి కూడా అలాగే ఏర్పాటు చేస్తున్నాము. ఇవి క్లుప్తంగా ఏర్పాట్ల వివరాలు. జై భవానీ, జై జై భవానీ. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇందాక మన ఈవో గారు చెప్పారు కారణాలు, అక్కడ యాగం జరుగుతుంది కాబట్టి పూర్ణాహుతి యాగం, దాని మూలాన్ని ఇక్కడ లేటుగా జరుగుతుంది. పూర్ణాహుతి యాగం పోయిన నెల 27 నుంచి దాదాపు ఇవాళ 6 వరకు పూర్ణాహుతి యాగం జరిగింది. ఇది జరగడం అనేది రాష్ట్రంలో చాలా గొప్ప విశేషం. ఇది కనకదుర్గ దేవస్థానంలో అందరూ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ఏ దేవాలయంలో అంటే జరగదు. మరి ఈవో గారు అట్లా చేసినందుకు వారి నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈవో గారు అని చెప్పారు, కానీ మొన్న నేను లేదు, మొన్న మన సివి రెడ్డి చారిటీస్ దాంట్లో మనం యాత్రికులకి వస్తు ఏర్పాటు చేయడం అయింది. దీన్ని భక్తులు వినియోగించవలసిందిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. 400 నుంచి 450 వరకు దాంట్లో భక్తులకు ఏర్పాటు చేయడం అయింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. వస్తుగృహం లేదని మీరు పత్రికల వారు అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా గారు పేపర్లో రావడం జరిగింది. మరి చాలా చాలా తొందర తక్కువ టైంలో మరి ఈవో గారు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. అది కూడా డాల్మెట్రీ చాలా బాగుంది. అది అటు ఏ దేవస్థానంలోనూ మరి చుట్టుపక్కల ఎక్కడ లేదో భక్తులకి ఏర్పాట్లు, మరి అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈవో గారు. మరి అట్లాగే మన భవానీలు 10వ తారీఖున మాల విరమణ ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు భవానీలకి బ్రహ్మాండంగా చేశారు. మేము కానీ మరి పాలక మండలి కానీ మేము కానీ ఈవో గారు కానీ అందరం కలిసి బ్రహ్మాండంగా చేసాం ఏర్పాట్లన్నీ. మీకు ఏమైనా ఏర్పాట్లు ఏమైనా మీకు ఏదైనా అనుమానం ఉంటే అడగవచ్చు. ఈవో గారు పర్టికులర్గా అన్నీ చెప్పారు. వైద్యం కానీ మరి అంబులెన్స్ వ్యవహారం కానీ మరి అట్లాగే స్నానాలు చేయటం కానీ ప్రత్యేకంగా మరి ఏర్పాట్లన్నీ చేశారు. ఏర్పాట్లన్నీ ఈవో గారు ఆవిడ పరిగణలో తీసుకుని మేము ఈవో గారు చేయటం అనేది చాలా సంతోషం. భక్తులకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది భవానీలకి. ఆ భవానీల గురించి బస్సు పెట్టి బస్సుని మైక్ ద్వారా ప్రతి ఊళ్ళో ప్రేపకాండ చేయడం జరిగింది. భవానీలు ఎక్కువ మంది రావాలని, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయని ప్రేపకాండ చేయడం జరిగింది. కావాలి అంటే వారితో ఒక్కసారి మళ్ళీ సంప్రదించాల్సి వస్తుంది. 4 వీలర్స్ ఓకేగా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.